ప్రైస్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనములు. మరొక ప్రశస్తమైన దినాన్ని దేవుడు మన జీవితాల్లో దయచేసి ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి దేవుడు దయచేసిన చక్కని సమయాన్ని బట్టి అవకాశమును బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రభు నా మనసులో ఉంచినటువంటి మాటలు మీతో పంచుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడైన దేవా యేసయ్య, మీకు వందనాలు. మరొక పర్యాయము మీ పాదపీఠం యొద్దకు వచ్చిన ఆయన తండ్రి, మీ నామంలో నాయన తండ్రి మొరపెడుతూ ఉండగా, మీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా నాయన తండ్రి మా యొక్క మొరలు ఆలకించి నాయన తండ్రి మేము నాయన తండ్రి ధ్యానిస్తున్నటువంటి నాయన మర్మములు నాయన తండ్రి మేము అర్థం చేసుకున్న ఆయన తండ్రి వాక్యపు వెలుగులో మా జీవితాలను కట్టుకుంటాను కృపద ఇచ్చేయండి. వాక్యం ఎత్తుతున్న నాపై మీ ఆత్మను కుమ్మరించి నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకొని నా ద్వారానే బిడ్డలతో మాట్లాడమని వాక్యము మా వినికిలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మా జీవితంలో బ్రతుకుల్లో ప్రయోజనకరంగా ఉన్నట్లు సహాయం చేయకొచ్చుమని ప్రార్థన యేసు నామమును అడిగి వేడుకొంచు నామ తండ్రి, ఆమెన్ ఆమెన్. మంచిది. మరి ఈరోజు ప్రభు నా మనసులో ఉంచినటువంటి మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మనము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికను మనము అధ్యాయం చేస్తూ ఉన్నాము. దాంట్లో మరి నేడు దినాన తిమోతికి రాసిన రెండవ పత్రిక 8వ వచనం నుంచి 15వ వచనంలో ఉన్నటువంటి మరి సారాంశంలో మరి 8వ వచనం నుంచి 11వ వచనం వరకు నిన్నటి దినాన మనం ధ్యానం చేస్తున్నాము. దాంట్లో మరి పౌలు భక్తుడు యవనసర్ అనేటువంటి తిమోతికి రాస్తూ ఎఫెస్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కొన్ని సూచనలు ఇస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పురుషులైతే మరి వారు వారి యొక్క మరి ప్రార్థన చేసేటువంటి సమయంలో మరి వారు ఆ దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి రీతిగా వారి యొక్క మరి ఆత్మీయ జీవితం ఉండాలి, అప్పుడే దేవుడు వారిని అంగీకరిస్తాడని చెప్తూ మరి ఆ నిందారహితమైనటువంటి చేతులు కలిగిన వారుగా అంటే నిందారహితమైనటువంటి జీవితం వారు జీవించేవారుగా మరి కోపములు సంశయం లేనటువంటి వారుగా ఉండాలని మరి పౌరు భక్తులు పురుషుల్ని హెచ్చరిక చేయమని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. స్త్రీలైతే మరి మనం చూస్తున్నట్లయితే వారైతే అనుకోగలిగి స్వస్థ బుద్ధి గలవారుగా ఉండాలని, రెండవదిగా మరి బాహ్యపరమైనటువంటి అలంకరణకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా అంతరంగ అలంకరణకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారుగా ఉండాలని పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తున్నాడు. అదేవిధంగా మూడవదిగా మరి వారు సత్క్రియలు చేసే విషయంలో మరి సత్క్రియల చేత వారు అలంకరించుకోవాలని, మరి మంచి క్రియలు చేసేవారుగా ఉండాలని పౌలు భక్తుడు సూచనలిస్తున్నాడు. నాలుగవదిగా మరి మౌనంగా ఉండటాన్ని గురించి, మరి సంఘంలో వారు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేటువంటి వారుగా ఉంటున్నారు కాబట్టి మరి మౌనంగా ఉండమని మరి వారికి ఆజ్ఞాపించినటువంటి ఆ సందర్భాన్ని కూడా మనము నిన్నటి దినాన మనం ధ్యానం చేస్తున్నాం. మరి స్త్రీలకే ఇస్తున్నటువంటి ఇంకా సూచనలు కూడా ఈ రోజున మనము మిగతా విషయాలు కూడా ధ్యానం చేసుకొని ఈ యొక్క మరి ఆ అధ్యాయాన్ని మనము ముగించుకుందాము. 12 నుంచి 15 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం ధ్యానం చేసుకోబోయే ముందు ఆ వచనాలు చదువుతున్నాను. ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. 13వ వచనము మొదట ఆదాము, తర్వాత అవ్వ నిర్మించబడిన వారు కారా. 14వ వచనము మరియు ఆదాము మోసపరచబడలేదా, కానీ స్త్రీ మోసపరచబడ అపరాధంలో పడినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా 15వ వచనంలో అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలు యందు నిలకడగా ఉన్న ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అని ఇక్కడ పౌలు భక్తుడు స్త్రీలకు ఇంకా సూచనలు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా ఇక్కడ పౌలు భక్తుడు నిన్నటిదే మనం ధ్యానించుకున్నటువంటి ఆ 4 సూచనలతో కాకుండా ఇంకా ఇక్కడ 5వదిగా ఏం సూచనిస్తున్నాడంటే స్త్రీలు ఉపదేశించడానికి సెలవీయను అని ఇక్కడ పౌలు భక్తుడు ఉపదేశించొద్దని స్త్రీలకు ఇక్కడ సూచనలు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే వారికి అనుమతి ఉంది, కేవలము ఎప్పుడు వరకు ఎక్కడ వాళ్ళు మరి ఈ యొక్క మరి ప్రీచ్ చేయటానికి లేకపోతే బోధించడానికి వారికి అనుమతి ఎక్కడ ఉందంటే మరి కేవలము వృద్ధులైనటువంటి వారు, అంటే ఆత్మీయంగా మంచి దైవభక్తి కనపరుస్తూ వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీలు కేవలము వారి యొక్క యవనంలో ఉన్నటువంటి స్త్రీలకు బోధించే అర్హత తప్పించి మరొక అర్హత లేదని ఇక్కడ పౌలు భక్తుడు మరి సమాజంగా కూడుకున్నప్పుడు మాత్రము ఉపదేశించడానికి
నేను మాత్రము సెలవీయను అని ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి వాక్యంలో గమనించినట్లయితే తీతుకు రాసినటువంటి మరి పత్రికలో కూడా 2:3-4 వచనాల్లో అలాగే వృద్ధ స్త్రీలు కొండగత్తెలను మిగులు మద్యపాన సేవకులై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవల్లని దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు 4 యవన స్త్రీలు తమ యొక్క భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించుచు వారు స్వస్థబుద్ధి గల వారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క యవన స్త్రీలకు మరి వారి యొక్క భర్తలకు లోబడి ఉండాలని, అదేవిధంగా వారి యొక్క శిశువులను ప్రేమిస్తూ జాగ్రత్త వారు సంరక్షించుకునే వారిగా ఉండాలని, స్వస్థబుద్ధి గలవారిగా ఉండి పవిత్రతతో కాపాడుకునే వారిగా ఉండాలని, ఇంట ఉండి పని చేసుకునే వారిగా ఉండాలని ఈ రీతిగా మరి ఉపదేశము వృద్ధ స్త్రీలు కేవలము యవన స్త్రీలకు మాత్రమే మరి వారు ఈ విధంగా ఉపదేశం చేయటానికి ఆస్కారం ఉంది. కానీ సమాజంగా మాత్రము ఆ దినాల్లో మనం చూసినట్లయితే మరి పౌలు భక్తుడు ఖచ్చితంగా ఖండితంగా ఈ స్త్రీలని ఉపదేశించడానికి నేను సెలవీయను అని ఖచ్చితంగా మరి పౌలు భక్తుడు తిమోతికి మరి ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వాక్యంలో మనం గమనించినట్లయితే మరి ఆ ఇంట ఉన్నప్పుడు సహజంగా స్త్రీలు మరి వారి ఉపదేశం చేయాలి. అంటే వారి పిల్లలకి ఆత్మీయంగా వారి పిల్లల్ని పెంచుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీదే ఉన్నది. అంటే సమాజంలో కంటే, అంటే సమాజ మందిరంలో కంటే, సమాజంగా కూడుకున్నప్పుడు కంటే ఇంటిలో ఎక్కువగా వారి యొక్క బిడ్డలను భర్తలను మరి ఏ విధంగా దైవభక్తిలో వారు కొనసాగాలో కనిపెట్టుకుంటూ వారికి ఉపదేశించడానికి దానికి ఏమాత్రం ఆటంకం లేదో మనం తెలుసుకోవాలి. ఈ యొక్క యవనస్తుడైనటువంటి తిమోతి కూడా మనం చూసినట్లయితే విశ్వాసంలో ఎలాగా ఎదగగలిగాడు యవనస్తుడైనటువంటి తిమోతి అంటే మరి అతని యొక్క అవ్వ అయినటువంటి లోయిలోనూ, అదేవిధంగా తల్లి అయినటువంటి మరి యునికిలోనూ ఆ విశ్వాసము మొదట ఉన్నది కనుక వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వారు నమ్ముకున్నటువంటి ఆ యొక్క దేవాతి దేవుని యొక్క మహాద్భుత కార్యాలను గురించి, ఆయన యొక్క నియమ నిబంధనల గురించి పౌలు భక్తునికి ఇక్కడ తిమోతికి వారు తెలియచేసి ఉంటారు, నేర్పించి ఉంటారు. మరి దాన్ని బట్టి మరి తిమోతి కూడా యవన ప్రాయంలో నుండి చిన్ననాటి నుండే విశ్వాసంలో ఎదిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇక్కడ పౌలు భక్తుడు మరి ఇస్తున్నటువంటి మరొక సూచన ఏంటంటే ఉపదేశించడానికి నేను సెలవీయనని ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కేవలము వారు ఉపదేశించడానికి వారు కేవలము యవన స్త్రీలకు కానీ, అంటే వయసులో వారికంటే మరి చిన్నవారైనటువంటి యవన స్త్రీలకి కానీ, లేకపోతే ఇంట్లో ఉండి వారి యొక్క బిడ్డలకి వారు ఉపదేశించడానికి వారికి ఆస్కారం ఉంది. కానీ సమాజంగా నేను వారిని ఉపదేశించడానికి అనుమతి ఇవ్వనని ఇక్కడ పౌలు భక్తుడు మరి సూచనలు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. స్త్రీలకు తెలియచేయమని ఎఫెస్లో ఉన్నటువంటి వారిని అదేవిధంగా మరి ఇస్తున్న మరొక సూచన ఏంటంటే మరి స్త్రీలు పురుషుల మీద అధికారం చేయటకు ఆమెకు సెలవీయను అని ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరొక సూచన మరి ఈ యొక్క స్త్రీలు మరి సమాజంలో ఉన్నటువంటి మందిరంలో ఉన్నటువంటి స్త్రీలు పురుషుల మీద ఏమాత్రము అధికారము చేయటానికి ఆస్కారం లేదని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే బోధన విషయంలో, ముఖ్యంగా బోధించేటువంటి విషయంలో స్త్రీలు పురుషుల మీద అధికారం చేయకూడదని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే సూచనలు ఇవి వ్యక్తిగత, అంటే పురుషులతో ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి స్త్రీలు, లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీలు ఒకవేళ పురుషులకి సూచనలు ఇవ్వచ్చేమో, కానీ అది సమాజముగా కూడుకున్నప్పుడు ఇవ్వటానికి ఆస్కారం లేదు. కానీ వ్యక్తిగతంగా వారు ప్రైవేట్లో వారికి సూచనలు ఇవ్వటానికి తప్పేం లేదని మనము ఇక్కడ మనం తెలుసుకోగలుగుతాం. కానీ మరి సంఘంలో అయితే మాత్రం అధికారాన్ని ఆశించకూడదని స్త్రీలు, అదేవిధంగా పురుషుల యొక్క స్థానాన్ని తీసుకోకూడదని పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తున్నాడు. సంఘంలో ఖచ్చితంగా నడిపించేటువంటి, నాయకత్వం వహించేటువంటి బాధ్యతలు ఖచ్చితంగా పురుషులే వహించాలని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. స్త్రీలు మరి పురుషుల మీద అధికారం చేయకూడదని తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు వారు అధికారం చేయకూడదు, ఎందుకు వారు మరి ఆ విధంగా నాయకులుగా ఉండకూడదు, పురుషుల మీద మాత్రమే నాయకులుగా ఉండాలి, ఎందుకు స్త్రీలు పురుషుల మీద అధికారం చేయకూడదని ఎందుకు తన యొక్క వాదనలు వినిపించడానికి
మరి పౌలు భక్తుడు ఇక్కడ అనేకమైనటువంటి తన యొక్క వాదనలు వినిపించడానికి మరి తెలియచేసిన తన ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, మొట్టమొదటిగా సృష్టిలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీలు ఎందుకు పురుషుల మీద అధికారం చేయకూడదు, నాయకత్వం చేయకూడదు అంటే, 13వ వచనంలో మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మించబడిన వారు కారా అని ఇక్కడ సృష్టిలో అంటే సృష్టి ఏ విధంగా సృష్టింపబడింది, మొట్టమొదటిగా దేవుడు సృష్టించింది ఆదామని, మన్నులో మన్నుని తీసుకొని మరి మన్ను ద్వారా దేవుడు మరి ఆదామును మరి చేసి ఆ యొక్క మరి తన యొక్క జీవాత్మను ఆ యొక్క ఆదాములో ఊదినట్లుగా అప్పుడు జీవాత్మ అయ్యి అతడు బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. మరి మొట్టమొదటిగా దేవుడు ఆదామును సృష్టించాడు, తర్వాత అవయం నిర్మించబడితే కదా అని ఇక్కడ వారిని ప్రశ్నిస్తూ, అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మనం గుర్తించుకోవాల్సినది ఏమిటంటే, ఇక్కడ ప్రాధాన్యత లేకపోతే ఆధిక్యతల గురించి కాదు ఇక్కడ పౌలు భక్తుడు చెప్పేది. ఇక్కడ సమస్య ఏంటంటే అధికారం గురించి మాత్రమే, అంటే ఎవరు ప్రథమం, ఎవరు ఆధిక్యత కలిగినటువంటి వారు అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. పౌలు భక్తుడు చెప్పేది ఏంటంటే, ఇక్కడ సమస్య ఏంటంటే అధికారము, ఆ కేవలం వారు మాత్రం నాయకత్వ అధికారం మాత్రము వారు చేయకూడదు. మరి వారు ఆ అధికారం చేయడానికి అర్హత ప్రాధాన్యత వారు కలిగి ఉండొచ్చు, ఆధిక్యత కలిగి ఉండొచ్చు, కానీ పౌలు భక్తుడు మరి ఆ సృష్టి ప్రకారం సృష్టిని తీసుకొని మొట్టమొదటి దేవుడు సృష్టించింది మరి పురుషుణ్ణి కనుక ఆదామును కనుక తర్వాత నవ్వను నిర్మించబడితే కాబట్టి అని చెప్తూ ఇక్కడ మరి ఏమని చెప్తున్నాడంటే, ఆ దేవుడు మొట్టమొదటిగా మానవుడు సృష్టించాడు కాబట్టి, మా పురుషుని సృష్టించాడు కాబట్టి వారు నాయకులుగా ఉండటానికి అర్హులని ఇక్కడ పౌలు భక్తుడు తన యొక్క వాదన వినిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మరి పౌలు భక్తుడు మరి చేస్తున్న రెండవ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మరి పురుషులు మాత్రమే నాయకులుగా ఉండాలి, స్త్రీలు ఎందుకు ఉండకూడదు అని అంటే, రెండవదిగా మరి మానవుడు ఏ విధంగా పాపంలో పడిపోయాడో దాన్ని ఉద్దేశించి 14వ వచనం, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మరి ఎవరు పాపంలో పడ్డారు, ఇక్కడ స్త్రీలను ఎందుకు మరి ఆ నాయకులుగా అధికారం పురుషులపై అధికారం చేసేవారుగా ఉండకూడదని ఎందుకు చెప్తున్నాడంటే, మరి ఆ యొక్క ఏదేను వనంలో దేవుడు ఆజ్ఞాపించాడు ఈ యొక్క వనంలో ఉన్నటువంటి ఫలాలు ఏ ఫలాలను తినచ్చు కానీ ఫలానా ఆ యొక్క ఫలాన్ని చెట్టు ఫలాన్ని తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ మరి సాతాను మరి ఈ యొక్క కుయుక్తి కలిగినటువంటి సర్పమైనటువంటి ఈ యొక్క సాతాను మరి ఈ యొక్క పురుషుడైనటువంటి ఈ యొక్క ఆదాముని మోసపరచలేదు, కానీ మోసపుచ్చింది ఎవరంటే మరి ఈ యొక్క స్త్రీని మోసపుచ్చి ఆమె అపరాధంలో పడేటట్లుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా మరి ఆమె అపరాధంలో పడటమే కాకుండా ఆమె తిని ఆ ఫలాలు తీసుకొచ్చి తన యొక్క భర్త అయినటువంటి ఆదాముకిచ్చి మరి అతను కూడా తిని మరి దేవుని యొక్క శాపాన్ని వారు కొని తెచ్చుకున్నట్లుగా మరి దేవుని యొక్క ఉగ్రతను వారు వారు కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క ఆజ్ఞను వారు తృణీకరించారు కనుక, మరి ఆదాము భార్య యొక్క మాట విన్నాడు కనుక, మా భార్య యొక్క మాట విని దేవునికి అవిధేయత కనపరిచి మరి ఆ పాపము కొని తెచ్చుకున్నాడు కాబట్టి మరణం అనేటువంటి శాపాన్ని మరి యొక్క ప్రపంచం మీదకి తీసుకొచ్చాడు కనుక, అందుకనే దీన్ని బట్టి అంటే దీన్ని బట్టి ఈ విధంగా భార్యకు లోబడి ఉండటం ద్వారా అంటే భార్య యొక్క మాట వినటాన్ని బట్టి మరి పాపము చేయటానికి పురికొల్పబడ్డాడని ఈ యొక్క విషయాన్ని బట్టి పౌలు భక్తుడు ఇక్కడ తన యొక్క రెండవ వాదన వినిపిస్తున్నాడు. పాపములో మరి మోసపుచ్చబడింది ఆదాము కాదు, కానీ అవ్వే మరి మోసపుచ్చబడింది, అందుకనే స్త్రీలను మరి ఆ మందిరంలో వారు పురుషులపై అధికారం చేయటానికి వీలు లేదని ఇక్కడ ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా సృష్టి నుంచి మొట్టమొదటి సృష్టింపబడింది ఆదాము కనుక, అవకాదు కనుక ఆదాము కనుక, అందుకనే పురుషులే నాయకులుగా ఉండాలని తన వాదన వినిపిస్తున్నాడు. రెండవదిగా మరి ఆదాము మరి పాపం మోసపుచ్చబడలేదు, కానీ అవ్వ మాత్రమే మరి మోసపుచ్చబడింది సాతాను చేత, తద్వారా దేవునికి అవిధేయత భార్య యొక్క మాట విని అవిధేయత మరి కనపరిచి దేవుని యొక్క ఉగ్రత కొని తెచ్చుకున్నాడు కనుక, అందుకనే మరి ఆమెను బట్టి ఇది జరిగింది కాబట్టి అందుకనే
మరి పురుషులు మాత్రమే నాయకులుగా ఉండాలి, స్త్రీలు ఉండకూడదని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మరి సత్యం ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే స్త్రీలు అనేటువంటి వారు మరి వారు త్వరగా మోసపుచ్చబడతారు, మోసపోయే స్వభావం కలిగినటువంటి వారు అని అనుకుంటాం. కానీ వాస్తవంగా విరోధి అయినటువంటి సాతాను ఎవరినైనా వాడు మోసపుచ్చగలుగుతాడు. స్త్రీలనే కాదు, మోసపోయేటువంటి స్వభావము పురుషులకి, పురుషులు స్త్రీలు కూడా ఉంటారని మనం తెలుసుకోవాలి. కాబట్టి సాతాను ఎవరినైనా మోసపుచ్చగలుగుతాడు. కాకపోతే ఈ యొక్క సృష్టి ప్రారంభంలో జరిగినటువంటి సందర్భంలో మాత్రము మరి ఈ యొక్క ఆదాము అవ్వ యొక్క మాట విని, ఆ మాటకి లోబడి, దేవుని యొక్క మాటకి విధేయత కనపరచకుండా, భార్య అయినటువంటి దేవుని చేత సృష్టింపబడినటువంటి అవ్వ యొక్క మాట విని మరి అపరాధంలో పడిపోయాడు. కాబట్టి అందుకనే మరి ఈ విధంగా స్త్రీలు నాయకులుగా ఉంటే, అధికారం చేసేవారుగా ఉంటే, మరి ఏ విధంగా సొలొమోను యొక్క భార్యల యొక్క మాట వినటం ద్వారా, ఏ విధంగా మరి తన యొక్క ఆ భార్యలందరూ కూడా సొలొమోను యొక్క మనసు దేవుని వైపు నుంచి త్రిప్పివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క సందర్భంలో కూడా, అబ్రహాము మరి సారా యొక్క తన భార్య అయిన సారా మాట విని హాగర్ను మరి ఆమెతో మరి మరి ఆమెను కలవటం ద్వారా, తద్వారా పుట్టినటువంటి కుమారుని ద్వారా ఎన్నో సమస్యలు కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఇక్కడ పౌలు భక్తుడు పురుషులు మాత్రమే నాయకులుగా ఉండాలి, మరి ఆ స్త్రీలు నాయకులుగా ఉండకూడదని ఇక్కడ దీన్ని బట్టి కూడా తన రెండో వాదన వినిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి దీన్ని బట్టి స్త్రీలు తక్కువ స్థానము, సహజంగా దీన్ని బట్టి పౌలు భక్తుడు మరి స్త్రీలు అధికారం చేయకూడదని, సహజంగా ఈనాడు సమాజంలో అనేక మంది స్త్రీలను కొంచెం తక్కువ స్థానంలో ఉంచేటువంటి వారిగా ఉంటారు. కానీ ఈమె కూడా మరి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పౌలు భక్తుడు అలాగని వీళ్ళకి పరిచయం చేస్తే దేవుడు వారికి కూడా ఒక బాధ్యతను అప్పగించాడని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు భక్తుడు. అలాగని మందిరంలో వారిని అనచాలని, తక్కువ వారికి స్థానం లేదని, తక్కువ చేసి వారిని గురించి పౌలు భక్తుడు మాట్లాడకుండా దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు, ప్రత్యేకమైన బాధ్యతను అప్పగించాడు. ఆ పరిచర్లో వారు నిమగ్నమై ఉండాలని పౌలు భక్తుడు సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేంటి ఆ యొక్క పరిచర్ ఏంటంటే, 15వ వచనంలో వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పవిత్రత యందు నిలకడగా ఉండాలి అని. అంటే నిలకడగా ఉండటమే కాకుండా మరి వారు ఆ విధంగా ఉంటూ వారి యొక్క భక్తిని కాపాడుకుంటూ కుటుంబాన్ని కూడా కంటిపాప వలె కనిపెడుతూ మరి స్వస్థ బుద్ధి కలిగిన వారుగా మరి పరిశుద్ధులుగా నిలకడగా ఉండేటువంటి వారుగా ఉండాలని పౌలు భక్తుడు వారికి దేవుడు మీకు అప్పగించిన పరిచర్ ఇది అని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ రీతిగా మీరు జీవించినట్లయితే తద్వారా మీకు కలిగేటువంటి మరి దీవెన వరం ఏంటో కూడా పౌలు భక్తుడు ఆ 15వ వచనం 2వ భాగంలో చెప్తున్నాడు. అంటే ఆ రీతిగా నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అని చెప్తున్నాడు. అంటే ఆ యొక్క ప్రసవ సమయంలో వారు వారి యొక్క మరి ప్రాణాలు కోల్పోకుండా మరి వారు సజీవులుగా ఉండి దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతారని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి మనకి ప్రశ్న రావచ్చు, మరి ఈ విధంగా పౌలు భక్తుడు మరి చెప్తున్నప్పుడు మరి అనేక మంది స్త్రీలు ఈరోజుకి కూడా, ఈరోజు కానీ చరిత్రలో కానీ మరి ప్రసూతి సమయంలో, ప్రసవించేటువంటి సమయంలో స్త్రీలు అనేటువంటి వారు, ముఖ్యంగా తల్లులు అనేటువంటి వారు మరి ఆ యొక్క జన్మనిచ్చేటువంటి సమయంలో అనేక మంది మరణించినటువంటి సమయాన్ని కూడా, సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుకి కూడా. కాకపోతే ఇక్కడ పౌలు భక్తుడు ఎందుకు ఈ విధంగా మరి వారికి అభయమిస్తున్నాడంటే, ఎందుకంటే వారు ఆ దేవుని అందలి వారు వారిని ప్రోత్సహించడానికి, దైవభక్తిలో కొనసాగాలని, దైవభక్తిలో వారు ముందుకు కొనసాగాలని మరి ఈ యొక్క సూత్రాన్ని వారికి తెలియజేస్తూ ఒక సూత్రాన్ని, అంటే సహజంగా ఎవరైనా సరే స్త్రీలు అనేటువంటి వారు వారికి
మరి ప్రసవ సమయంలో సుఖప్రసవం అవ్వాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది భయంకరమైనటువంటి ఘట్టం అన్నమాట. ప్రసవ సమయము వారు చనిపోయే స్త్రీలైనటువంటి వారు మరి సుఖప్రసవం అవుతున్న సమయంలో అవ్వాలని కోరుకునేటువంటి వారు. ఈనాడైతే ఆపరేషన్లు సిజేరియన్లు చేస్తున్నారు, కానీ మరి ఆ కాలంలో వారు సహజంగానే మరి వారు ఆ పిల్లల్ని కనేటువంటి వారు, వారు ప్రసవించేటువంటి వారు. ఆ సమయంలో ఎంతగానో మరి దేహంలో ఎంతగానో ఎముకలు విరిగిపోయినప్పుడు ఎంత బాధ వస్తుందో అంత బాధ వారు భరిస్తూ భరించేటువంటి వారు కొంతమంది ఆ యొక్క బాధను భరించలేక ఆ యొక్క కాన్పు సమయంలోనే మరి ఆ కొంతమంది మరి కాన్పు మరి కాన్పు తర్వాత మరి బిడ్డని మరి జన్మనిచ్చిన తర్వాత ప్రాణం విడిచేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కొంతమంది ఆ కంటున్న సమయంలో ప్రాణం విడిచేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కాబట్టి అందుకనే పౌలు భక్తుడు వారిని ప్రోత్సాహపరచడానికి ఈ దైవభక్తిలో, అంటే వారు స్వస్థబుద్ధి గలవారుగా ఉండాలని, విశ్వాస ప్రేమ విషయంలో పరిశుద్ధతలు ఎంతో నిలకడగా ఉండాలని, వారు వారిని దాంట్లో వారు నిలకడగా ఉండటానికి వారిని ప్రోత్సహించడానికి ఈ మాటను తెలియజేస్తున్నాడు. శిశు పరిశుద్ధ ద్వారా నీవు దేవుని ద్వారా రక్షింపబడతావని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇక్కడ కూడా మరి పౌలు భక్తుడు మరి ఇక్కడ తెలియచేస్తున్నటువంటి స్త్రీలకు ఇస్తున్నటువంటి సూచనలు ఏంటంటే, వారు ఉపదేశించటానికి ఆ వారికి సెలవీనని చెప్తున్నాడు. అంటే వారు ఉపదేశం చేసేవారుగా ఉండకూడదు. కేవలము వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి యవనంలో ఉన్నటువంటి స్త్రీలకి కానీ, లేకపోతే వారి బిడ్డలకి వారు మరి ఉపదేశం చేసుకునేవారుగా ఉండాలి. కానీ మరి దేవుని యొక్క సమాజ మందిరంలో వారు మాత్రము ఉపదేశం చేయకూడదని పౌలు భక్తుడు ఈ యొక్క ఎఫెసీలో ఉన్నటువంటి వారికి హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారికి తెలియచేయమని పౌలు భక్తుడు తిమోతికి తెలియచేస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మరి వారు ఈ విధంగా స్త్రీలపై మరి పురుషులపై అధికారం చేయకూడదని, నాయకులుగా ఉండకూడదని చెప్తున్నాడు. దానికి సృష్టి మొట్టమొదటిగా ఆదామును దేవుడు సృజించాడు కనుక, తర్వాత అవ్వను సృజించాడు కాబట్టి దాన్ని బట్టి, రెండవదిగా ఆ మోసం సాతాను యొక్క ఆదామును మోసగించలేదు కానీ అవ్వను మోసగించింది కాబట్టి, దాన్ని బట్టి ఈ రెండు వాదనలు బట్టి మరి ఆ స్త్రీలు నాయకులుగా ఉండకూడదని తెలియజేస్తూ, దేవుడు మీకు ప్రత్యేకమైనటువంటి బాధ్యతను అప్పగించాడు, మీరు స్వస్థబుద్ధిగా బుద్ధి గలవారుగా ఉండి విశ్వాస ప్రేమ విషయంలో నిలకడగా ఉంటూ మీ భక్తిని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మీరు ప్రసవించే సమయంలో మరి తద్వారా మరి మీరు దేవుని ద్వారా రక్షింపబడతారని ఈ మాటలు ఇక్కడ పౌలు భక్తుడు తెలియచేస్తూ మరి ఈ యొక్క మరి వచనాలు 8వ వచనం నుంచి 15వ వచనంలో స్త్రీలకు అదేవిధంగా పురుషులకు పౌలు భక్తుడు సూచనలు ఇస్తూ వారిని ప్రోత్సాహపరచమని, వారిని ఏ విధంగా భక్తి చేయాలో పౌలు భక్తులు ఎవరైనటువంటి తిమోతికి హెచ్చరిక చేస్తూ వారికి నేర్పించమని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా దేవుని యొక్క నియమానికి, దేవుని యొక్క మరి ఏర్పాటు చేసినటువంటి పద్ధతులకు మనం కూడా మరి దాన్ని శిరసా వహించి దాన్ని మనం దాని ప్రకారం నడుచుకునేవారుగా ఉండాలి. దేవుని నియమాన్ని నియమించినటువంటి పద్ధతి ఏంటంటే, మరి పురుషులకు శిరస్సు మరి ఆ క్రీస్తు మరి పురుషునికి సంగమునకు శిరస్సు అయినట్లుగా మనం చూస్తున్నాం. గృహానికి మరి ఆ తండ్రి అనేటువంటి వాడు శిరస్సుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు నియమించినటువంటి పద్ధతికి మనము ఆ రీతిగానే గౌరవాన్ని ప్రాధాన్యతనిస్తూ మరి ఒకరి మీద ఒకరు మనం హెచ్చించుకునేవారుగా ఉండకుండా, ఒకరికొకరు లోబడుతూ ఒకరినొకరి యొక్క ప్రేమను మనము ఒకరినొకరు ప్రేమించుకుంటూ మనం జీవించినప్పుడు కుటుంబంలో అన్యోన్యత సఖ్యత ఉండి మరి ఆత్మీయంగా దేవుని కోసము బలమైన పాత్రలుగా వాడబడటానికి పురికొల్పబడతారు. కాబట్టి ఆ రీతిగా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలమైనటువంటి మనమందరము కూడా అట్టి రీతిగా జీవిస్తూ మరి పౌలు భక్తుడు ఇక్కడ తెలియచేస్తున్నటువంటి సూచనలన్నిటి ప్రకారము కూడా మనము కూడా స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ మనం ఇరువురం కూడా కేవలము స్త్రీల వరకే ఉన్నటువంటి సూచనల వరకే తీసుకొని, ఈ రోజున మరి స్త్రీలని అణిచివేసేటువంటి వారుగా, తక్కువ చేసి చూసేటువంటి వారుగా ఈనాడు పురుషులు అనేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. మరి పురుషులకు కూడా ఏ విధంగా జీవించాలో పౌలు భక్తుడు తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు. స్వస్థబుద్ధి గల వారుగా వారు కూడా మరి పవిత్రమైనటువంటి జీవితం వారి కలిగి జీవించాలని, కోపం వారికి ఉండకూడదని, వారు మరి సంశయాలు లేకుండా ఉండేవారుగా ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి అవి కూడా మనము కనపరచాలని, మరి వాక్యము ఎప్పుడూ కూడా
ఇరువురిని కూడా ఒకే భావనతో ఒక మరి జా ఒక అంటే పురుషుల్ని హెచ్చించే రీతిగా స్త్రీలను కించపరిచే రీతిగా బైబిల్ మాట్లాడదు. కానీ అందరూ కూడా పవిత్రంగా జీవించాలని, అందరూ కూడా దేవునికి ఎదుట నిలబడటానికి అర్హత కలిగేటువంటి వారుగా వారు మార్చబడాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తూ ఉంది. కాబట్టి ఆ యొక్క ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకుంటూ మన యొక్క ఆత్మీయ జీవితాలు నిర్మించుకుంటూ ఈ యొక్క విశ్వాసయాత్రలో బలమైన సాధనాలుగా మరి సమాజంలో దేవుడు మనకి అప్పగించిన మన కుటుంబాలలోనూ సంఘంలోనూ సమాజంలోనూ ఘనమైన పాత్రలుగా వాడే కృపను సహాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహించి మనని బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడైన దేవా యేసయ్య, మీకు వందనాలు. మరొక పర్యాయము మీ పాద సన్నిధిలో చేరి మీ శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి నాకు మాకు దయచేసిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నాయన తండ్రి మీ నామంలో నాయన తండ్రి కూడుకుని ప్రార్థిస్తారు, వారి మధ్య ఉంటానని నాయన తండ్రి సెలవిచ్చిన నాయన తండ్రి, మా పరలోక తండ్రి, ఈ రోజున మీరు మా మధ్య ఉండినాయన, మా మొరలు ఆలకించిన ఆయన తండ్రి, ఈ రోజున మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. పౌలు భక్తుడు నాయన తండ్రి నాయన ఇస్తున్న సూచనలు నాయన, అవి స్త్రీలకే కానీ పురుషులకే కానీ నాయన తండ్రి నాయన, మేము నాయన తండ్రి వాటిని ఇతరుల మీద మేము రుద్దేవారంగా కాకుండా అవి మాకు కూడా ఇవ్వబడినటువంటి సూచనలుగా భావించి ఆ సూచనను అనుసరించి నడుచుకుంటూ మీ ఎదుట నాయన తండ్రి నాయన నిలబడేటువంటి ధన్యత అర్హత పొందుకొని నాయన బల నమ్మకమైన దాసీ దాసు దాసుడాన్ని నాయన తండ్రి మీ దగ్గర నుంచి బిరుదు పొందుకుంటానికి కృపను దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువ. మరొక పర్యాయము ప్రార్థన వసతలు కోరిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వలసిన జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువ. వారి జీవితాల్లో ఉన్నటువంటి కష్టాల నుండి, ఇబ్బందుల నుండి, శ్రమల నుండి, శోధన నుండి, వేదల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, ఆర్థికమైన ఇబ్బందుల నుండి సర్వశక్తి కలిగిన యేసు నామంలో నీ బిడ్డలకి నాయన తండ్రి విడుదల విమోచన కలగచేయమని వేడుకొంచున్నాం ప్రభు. నాయన తండ్రి మీరేమి కార్యాలు జరిగించమని వేడుకొంచున్నాం ప్రభు. మరి ముఖ్యంగా మరి నాయన తండ్రి నాయన మరి గర్భఫలం లేని వారికి నాయన గర్భఫలం దయచేసి వారి యొక్క దేహాల్లో ఉన్న లోపాలు సరిచేసి వారి యొక్క దుఃఖాన్ని నాట్యముగా మార్చి నాయన ఉల్లాస వస్త్రాన్ని వారికి ధరింపు చేయమని వేడుకుంటున్నాం. గర్మితో ఉన్నటువంటి వారికి నాయన తండ్రి నెలలు నిండుతూ ఉండగా తల్లి బిడ్డలకి క్షేమం దయచేసి సుఖప్రసం వారికి అనుగ్రహించమని వేడుకొనిచున్నాం ప్రభు. నాయన అనేకమైనటువంటి నాయన అనారోగ్య పరిస్థితుల్లోనైనా రోగపడకపోయి ఉన్నటువంటి వారిని మీ గాయపనస్థాన వారిపై చాపి ముట్టి స్వస్థపరిచి లేవనెత్తినైనా నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టమని వేడుకొనిచున్నాం ప్రభు. ఇతర వ్యసనాలతో బాధపడుతున్న వారి యొక్క నాయన వారి బంధకాలన్నింటి నుంచి నాయన యేసు నామంలోనైనా వారికి విడుదల విమోచన కలగచేయమని వేడుకొనిచున్నాం ప్రభు. మీ కృపా కనికర కటాక్షాలనైనా తండ్రి మీరేనాయన తండ్రి నీ బిళ్ళపైనైనా కుమ్మరించమని వేడుకొనిచున్నాం ప్రభు. మీ కార్యాలు జరిగించండి నాయన, మీరేనాయనా మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని నాయన తండ్రి. ఈ దినమంతట్లో మీ సన్నిధి కాంతిని మాపై ప్రసరింపచేసి మా యొక్క ఉద్యోగాల్లో పరిపాట్లు రాకపోకలు మీరు మాకు తోడుగా ఉండి ఏ కీడు నాయన ఆపద దరిచేరనీయకుండా మీ వెలుగు సంబంధుల వలె జీవిస్తూ మీ కొరకు ప్రకాశించే జ్యోతుల వలె మేమందరం ఉన్నట్లు సహాయం చేకూర్చమని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఎందరైతే వాక్యంను వీక్షించి ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారందరికి, వారి కుటుంబ సభ్యులకు, ఈ ప్రపంచంలో నివసిస్తున్న సార్వత్రిక సంఘం అందరికీ దేవుని యొక్క సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైండను గాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఈరోజంతట్లో దేవుని యొక్క సన్నిధి కాపుదల తోడ్పాటు దేవుడు మనకు తోడయించి మనం నడిపించను గాక. ఈ సమయంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి సూచన, మరి దేవుని స్వరము అనేటువంటి యొక్క అనుదిన ధ్యానాలు ప్రతిరోజు మరి యొక్క ఉదయకోలమున విత్తబడుతున్నటువంటి యొక్క వాక్యాలు ఈ యొక్క శ్రమల దినాల కాలంలో మరి ఈ యొక్క మిగిలినటువంటి యొక్క 39 దినాలు కూడా ఈస్టర్ వరకు మరి ఈ యొక్క ఆరాధన లేకుండా సాయంకాలము జరుగుతున్నటువంటి ఆరాధనలు 5:30 నుంచి 6:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధనలో మాత్రమే వాక్యము లైవ్లో మరి ఇవ్వటానికి మరి ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి తర్వాత ఈస్టర్ అయిపోయిన తర్వాత యథావిధిగా మరి తిమోతికి రాసినటువంటి ఈ యొక్క 1 అధ్యాయాన్ని 2 అధ్యాయాన్ని తీతు పత్రికను మరి ఇంకా శీర్షిక రూపంలో అనేకమైన పత్రికలు మనం ధ్యానం చేసుకుంటూ మరి మనం ముందుకు కొనసాగుదాం. కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకొని ప్రతిరోజు మరి సాయంకాలం 5:30 నుంచి 6:30
మరి వరకు వచ్చేటువంటి సిలువ ధ్యానాలను మరి దాంట్లో మీరు పాల్పంచుకొని ఆ వాక్యాలను వీక్షించి దైవాశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా మిమ్మల్ని వేడుకొంచున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనాలు.